Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏమిటి ఫైబర్నెట్ కుంభకోణం? లోకేష్ బుక్ అయినట్లేనా? గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయాలు, అప్పట్లో కట్టబెట్టిన కాంట్రాక్టులపై దృష్టి పెట్టిన వైసీపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్నెట్ ప్రాజెక్టులో అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే కార్యక్రమంలో భాగంగా టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించినట్లు గుర్తించిన నేపథ్యంలో విచారణకు ఆదేశించింది. ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ చైర్మన్ ఎంపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తును సిఐడికి అప్పగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ చేపడుతూనే ఉంది. ఇందులో భాగంగా ఏపీ ఫైబర్నెట్ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని గతంలోనే రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. అంతేకాదు, ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ పై కేసు కూడా నమోదైంది. పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏపీ ఫైబర్నెట్ పై ఫిర్యాదు చేసింది. అర్హత లేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు నిబంధనలు పట్టించుకోలేదన్నది గత ప్రభుత్వంపై ఉన్న ఆరోపణ. ఇందులో దాదాపు 700 నుంచి 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, దీనిపై విచారణ జరుపుతామని గతంలోనే వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి గోపాలరావుకు చెందిన పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదు చేసింది. ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు గత ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఇందులో పేస్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కూడా బిడ్ దాఖలు చేసింది. అయితే అన్ని అర్హతలను తమను కాదని, ఎలాంటి అనుభవం లేని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణకు చెందిన టెరా సాఫ్ట్వేర్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించినట్లు పేస్ పవర్ సిస్టమ్స్ ఆరోపించింది. అలాగే సౌత్ కొరియాకు చెందిన డసాన్ నెట్వర్క్ సొల్యూషన్స్ అనే సంస్థ కూడా ఏపీ ఫైబర్ నెట్ పై ఫిర్యాదు చేసింది. బిడ్డింగ్ సమయంలో వివక్ష చూపారని డసాన్ సంస్థ ఆరోపించింది. ఆప్టికల్ లైన్ టెర్మినల్కు సంబంధించిన బిడ్డింగ్ లో ఎల్వన్ గా నిలిచిన వేరే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని డసాన్ తన ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ప్రభుత్వం సిఐడి దర్యాప్తులకు ఆదేశించడంతో ఫైబర్నెట్ అంశం మరింత వేడెక్కింది. ఈ విషయంలో వైసీపీ నేతలు అప్పటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఐటీ సలహాదారు వేమూరు హరికృష్ణ మీద ఆరోపణలు చేస్తున్నారు. అలాగే సెట్టాప్ బాక్సులను ఎలాంటి టెస్టులు చేయకుండానే వేల కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశారని వైసీపీ చేస్తున్న మరో ఆరోపణ. తాజాగా సిఐడి దర్యాప్తులకు ఆదేశించడంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ కుంభకోణంలో నారా లోకేష్ ను బుక్ చేసే ఆధారాలు లభిస్తాయా లేదా అనేది త్వరలో తేలనుంది.